ఈరోజు దేవుని వాగ్దానము ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆయన ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయ్యి ఉండదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని ప్రియులారా యహోవాను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరచుకొని యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును వారి సంఖ్య కొద్దిగానుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చెను ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఉన్నాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని సహోదరి సహోదరులారా ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని ప్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడునూ మనుష్యులే అందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అపోలో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ వాసించిన రీతిగా ఈ లోకములో మేము జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక నీ శక్తిని ఆధారము చేసుకొని నీ నామమునకు మహిమకరముగా జీవించే వారముగా మేము కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్